పాములు చిన్నప్పుడు పిల్లలప్పుడు సరదాగా అట్టట తిరుగుతుంటే అందంగా కనబడతాయట. అవి అందంగా ఉన్నాయి కదా అని ఆ పాముల్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే పెరిగిన తర్వాత అది చిమ్మే విషయానికి చచ్చూరుకుంటాం. ప్రస్తుతం అమెరికా పరిస్థితి, శరణార్థుల పేరుతో వచ్చినటువంటి పాలస్తీనియన్లను దగ్గరికి తీస్తే ఇవాళ ఆ పాలస్తీనియన్లు విషతుల్యమైపోయారు. భావజాలాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు, మతరాజ్యాల స్థాపనకు ప్రయత్నిస్తున్నారు. చివరికి ఇజ్రాయల్ మీద ఘాతుకానికి పాల్పడినటువంటి హమాస్ తీవ్రవాదులకు మద్దతుగా అమెరికాలోని 50 రాష్ట్రాల్లో రెచ్చిపోయి ఉద్యమాలు చేస్తున్నారు. అధ్యక్షుని విసిగిస్తున్నారు, అనేక చోట్ల ఉద్యమాలు చేస్తున్నారు, రోజు రచ్చ చేస్తున్నారు. 140 మంది బందీలు తమ చేతిలో పెట్టుకున్నటువంటి హమాస్ తీవ్రవాదులకి అండగా ఆ తీవ్రవాద చర్యని సమర్థిస్తూ ఇజ్రాయెల్ ఘాతుకాలకు పాల్పడుతుందంటూ రెచ్చిపోతుంటారు. అదే రేపొద్దున ఈ ఎదవలందరినీ కిడ్నాప్ చేసి ఎవడన్నా చంపేస్తానంటే అప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి, శాంతి భద్రతల సమస్య. అదే వీళ్ళ వాళ్ళు కనుక కిడ్నాప్ చేస్తే వాళ్ళని వదిలిపెట్టేయమని చెప్పేసి మాట మాట్లాడకుండా వాళ్ళని వదిలించే చర్యల్ని తప్పుపట్టేటటువంటి నీచత్వం వీళ్ళ దగ్గర ఉందంటే ఇట్లాంటి పసిరిక పాముల్ని దగ్గర పెట్టుకుంటున్నటువంటి అమెరికా సిగ్గుపడాల్సి ఉంది.